భారత్ ఆస్ట్రేలియా మధ్య మొహాలి వేదికగా జరగనున్న మొట్టమొదటి టీ ట్వంటీ మ్యాచ్ కోసం సర్వం సిద్ధమైంది ఎలాగైనా ఆస్ట్రేలియాపై గెలిచి ఆసియా కప్లో ఎదురైన పరాభవాన్ని మరచిపోయేలా చేయాలన్నది టీమిండియా ప్రథమ కర్తవ్యం ఆ ఓటమి తాలూకు ప్రభావం అభిమానుల మనసులో ఉన్నంతకాలం టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉంటాయి ఈ నేపథ్యంలో భారత్ జట్టు యాజమాన్యం గెలిపే లక్ష్యంగా తుది జట్టును రూపొందించింది అయితే రెండు స్థానాల విషయంలో తర్జన భర్జనలు పడుతోంది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం భారత్ జట్టు యాజమాన్యం నిర్దేశించిన తుది జట్టు వివరాలు ఒకసారి చూసినట్లయితే కెప్టెన్ గా రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు అతడికి జతగా విరాట్ కోహ్లీ ఓపెనర్ గా దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి సూర్యకుమార్ యాదవ్ కెఎల్ రాహుల్ మూడు నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేస్తారు ఇక ఐదవ స్థానం కోసం వికెట్ కీపర్లు రిషబ్ పంత్ అననే దినేష్ కార్తీక్ లు పోటీ పడుతున్నారు కాకపోతే ఎడమ వాటం బ్యాట్స్మెన్ అనే ఒకే ఒక కారణం చేత భారత్ జట్టు యాజమాన్యం రిషబ్ పంత్ వైపే మొగ్గు చూపేలా కనిపిస్తోంది మరి తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందో వేచి చూడాలి ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ జట్టులో కొనసాగుతారు ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో గాయం కారణంగా జట్టుకు దూరమైన జస్ప్రీత్ బుమ్రా హర్షల్ పటేల్ ఇద్దరు ఇదే మ్యాచ్లో రీఎంట్రీ ఇవ్వనున్నారు మరో ఫాస్ట్ బౌలర్ స్థానం కోసం దీపక్ చాహర్ అలానే భువనేశ్వర్ కుమార్ పోటీ పడుతున్నారు వరుసగా మ్యాచ్లు ఆడుతుండటంతో భువీకి మొదటి వన్డేలో విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది ఇక జట్టులో ఏకైక స్పిన్నర్ గా యుజ్వేంద్ర చాహల్ కొనసాగుతాడు త్వరలో టీ ట్వంటీ ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో వికెట్ కీపింగ్ స్థానం కోసం కొంచెం పోటీ ఎక్కువగానే ఉంది కాకపోతే రిషబ్ పంత్ పెద్దలు అండగా ఉండడంతో అతడి ప్రపంచకప్ లో ప్రధాన వికెట్ కీపర్ గా ఎంపికయ్యే అవకాశాలు లేకపోలేదు కాబట్టి ఆస్ట్రేలియాతో సిరీస్ లో అతనికి అవకాశాలు ఎక్కువగా దక్కే సూచనలు కనిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి